వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తా ఉన్న సందర్భం, ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు రావడం, ముందస్తు చర్యల భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టాలని ఆలోచన మేరకు ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ విధమైన నష్టం సామాన్య ప్రజానికానికి కావద్దని ఎప్పుడైతే వర్షాభావ సూచన వచ్చిందో ఆ సూచన మేరకు మీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా, ముఖ్యమంత్రి గారు నేరుగా, చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం, మరి వారు కూడా వెనువెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ముందస్తు జాగ్రత్తలు, ఈరోజు మీ జిఎన్ఆర్ కాలనీ కానీ లేకుంటే జిల్లాలో ఉన్న గోదావరి నది పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించి కూడా మొత్తం యావత్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది, పనిచేస్తూ వస్తా ఉన్న సందర్భంలో నిన్న మేము కూడా నిర్మల్ జిల్లాకు రావటం, కడెం ప్రాజెక్టును సందర్శించటం, నేను అక్కడున్న గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఈరోజు నిర్మల్ వచ్చాం, మీ గౌరవ శాసనసభ్యులు, మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం ప్రత్యేకించి జిఎన్ఆర్ కాలనీ విషయం కానీ, చెక్ డ్యాం విషయం కానీ, పట్టణానికి సంబంధించి కానీ, అంతఃపురకం మరి మా శ్రీహరి గారు, సుగుణమ్మ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటం, దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు మళ్ళా ఈ స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్న మా సోదరులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం, దాంట్లోనే ఎప్పుడు కూడా ఇయ్యారు పర్మిషన్, ఒకసారి చెక్ డ్యామ్ కడితే ఎప్పుడు ఇయ్యారు పర్మిషన్, నా ప్రాంతంలోనే అసలు చెక్ డ్యాములు కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు, మీరు అసెంబ్లీలో నేను ఇదే విధంగా మాట్లాడిన అసెంబ్లీలో, అశాస్త్రీయంగా కడితే అక్కడ కూలవ్వటం అంటే ఇంకా కూడా నడుస్తూ ఉంది, మరి ఇక్కడ ఎట్లా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు నుంచి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, మీ సహకారం కావాలి, అది శాస్త్రీయంగా ఎంతవరకు కరెక్ట్ ఉంటే మా రైతు సోదరుడు చెప్పి నేను పేరేందో చెప్పండి, శాస్త్రీయబద్ధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని సాంకేతిక నిపుణులతోని మళ్ళొకసారి చర్చించి కలెక్టర్ గారి దగ్గరికి హైదరాబాద్ నుంచే ఆ ఇంజనీర్లను పంపించి నీరు ఎక్కువ కాకుండా ఇప్పుడు అన్న 1 మీటర్ అన్నారు, ఇంకా కొద్దిగా తక్కువ చేయాలని అంటా ఉన్నారు, కొంతమంది మొత్తం తీసేయాలంటారు, నేను కాదమ్మా అయితే మళ్ళీ.